హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఫ్రెండ్స్ ఈరోజు మనం ఈ వీడియోలో కాజు ఫ్రైడ్ రైస్ ఎలా తయారు చేయాలో చూద్దాం ఎంతో సింపుల్గా ఎంతో ఈజీగా ఎంతో టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి చాలా ఫాస్ట్గా చేసుకోవచ్చు ఫైవ్ మినిట్స్లో అంటే ఫైవ్ మినిట్స్లో తయారైపోతుంది ఓకే ఫ్రెండ్స్ ఇంత టేస్టీగా ఉండే కాజు రైస్ మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం మర్చిపోకండి ఓకే ఫ్రెండ్స్ నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం కూడా మర్చిపోకండి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఈ రెసిపీ ఎలా తయారు చేయాలో చూద్దాం ఈ రెసిపీ కోసం ముందుగా ఆనియన్స్ని సన్నగా కట్ చేసుకొని ఆయిల్లో ఇలా ఫ్రై చేసుకోవాలండి బిర్యానీకి అలా ఫ్రై చేసుకుంటాం కదా మనం అలా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ుకొని స్టవ్ మీద ఒక బాండ్లు పెట్టుకోవాలండి బాండ్ కొంచెం హీట్ అయిన తర్వాత అందులోకి టూ టేబుల్ స్పూన్ నెయ్యి తీసుకోవాలి దేశీ నెయ్యి లేదా అంటే ఆయిల్ అయినా కూడా వాడుకోవచ్చు నెయ్యి అయితే టేస్ట్ కొంచెం బాగుంటుందండి కాజు రైస్ అందుకని నేను నెయ్యి వాడుతున్నాను ఈ నెయ్యి కొంచెం కరిగిన తర్వాత మనం ఇందులోకి స్పైసెస్ యాడ్ చేసుకోవాలి చెక్క లవంగా జీలకర్ర యాలకలు బిర్యానీ ఆకు ఇవన్నీ కూడా ఒకసారి వేసేసుకోవాలండి ఇందులోకి వీటిని ఒకసారి నెయ్యిలో కొంచెంగా ఫ్రై అయ్యేటట్లు అలా కలుపుకోవాలి అలా కలుపుకున్న తర్వాత కాజు ఉంటుంది కదా హండ్రెడ్ గ్రామ్స్ వరకు కాజు తీసుకున్నానండి మీ టేస్ట్కి తగ్గట్టు ఎంతైనా మీ ఇష్టం ఎక్కువ కావాలంటే ఎక్కువ కూడా తీసుకోవచ్చు ఇవి వేసేసి కొంచెం బాగా కలర్ చేంజ్ అవుతాయి కదా లైట్గా అంతవరకు మనం ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి ఇవన్నీ ఇప్పుడు మనం ఇందులోకి సన్నగా పొడువుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకుంటాం మనం సన్నగా క కట్ చేసుకున్న పచ్చిమిర్చి మీ స్పైసీనెస్ చూసి మీకు ఎంత స్పైసీనెస్ కావాలో దాన్ని బట్టి వేసుకోండి ఇవి కొంచెం బాగా పచ్చిమిర్చి కూడా వేగిన తర్వాత ముందుగా మనం వండిన బాస్మతి రైస్ని వేసేసుకోవాలి బాస్మతి రైస్ని హాఫ్ అన్ అవర్ ముందే నానబెట్టేసి వం వండుకోవాలండి మనం కుక్ చేసేసుకోవాలి పొడి పొడిగా లేదు అంటే మామూలు రైస్తో అయినా కూడా మనం ఇలా చేసుకోవచ్చు లేదంటే మనకు మిగిలిన రైస్ ఉంటుంది కదా వాటితో అయినా కూడా ఇలా ఫ్రైడ్ రైస్ చేసుకొని తినచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఇందులోకి మనం తగినంత సాల్ట్ తీసుకుందాం నేను ఆల్రెడీ వంట చేసేటప్పుడు రైస్ వండేటప్పుడే కొంచెం ఉప్పు వేసుకున్నానండి కాబట్టి కొంచెంగా వేసుకున్నాను అలాగే సన్నగా కట్ చేసిన కొత్తిమీర పుదీనా కూడా వేసుకోవాలి ఇవి రెండు కూడా బాగా కలిపేసుకోవాలి ఇవి కలిపేసిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా పక్కన బౌల్లో పెట్టుకున్నాం కదా వాటిని కూడా వేసేసుకొని ఇవి కూడా మొత్తం మిక్స్ అయ్యేటట్లు బాగా కలిపేసుకోవాలండి ఇలా మొత్తం అంతా బాగా కలిసేటట్లు బాగా కలిపేసేసుకున్న తర్వాత కొంచెం సేపు అంటే టూ మినిట్స్ వరకు మనం వీటిని లైట్గా ఫ్రై చేసుకోవాలండి ఫ్రైడ్ రైస్లు ఎప్పుడైనా వేడిగా ఉంటే టేస్ట్ బాగుంటాయి ఇలా తయారవుతూనే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటిని ప్లేట్లు ఎక్కి సర్వ్ చేసుకొని ఆరగించడమే అంతేనండి ఎంతో సింపుల్గా ఎంతో ఈజీగా ఎంతో ఫాస్ట్గా కూడా రెడీ అయిపోతుంది టేస్ట్ కూడా ఎంతో సూపర్గా ఉంటుందండి ఫ్రైడ్ రైస్లు మనం హోటల్లో అలా తెచ్చుకుంటాం కదా అలానే ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్ ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం మర్చిపోకండి ఓకే ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్